విజయ్ ప్రసాద్ రెడ్డి గారి మరిన్ని వీడియో అప్డేట్స్ కొరకు మా యూట్యూబ్ ఛానల్ ఐ ఫర్ గాడ్ మినిస్ట్రీస్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ బటన్ క్లిక్ చేయండి. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఆకాశ మహాకాశాలకు సృష్టికర్తమైన మా తండ్రి, మీ పవిత్ర నామానికి, మీ పరిశుద్ధ నామానికి, మా ప్రభువును, మా ప్రియ రక్షకుడు, మీ ప్రియ కుమారుడైన క్రీస్తువారి శ్రేష్టమైన అతి పవిత్రమైన నామంలో హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకొంచున్నాం తండ్రి. దయగలిగిన మా దేవ, మీ పిల్లలను మీరు ప్రేరేపించి పెద్దాపురం ప్రాంతంలో ఈ సభలు నిర్వహించడానికి మీరు ఇచ్చిన ఈ గొప్ప అవకాశాన్ని బట్టి ఏమిచ్చి మీరు తీర్చుకోగలం తండ్రి. తొలిదినము చక్కగా సభను జరిగిస్తున్నందుకు స్తోత్రం తండ్రి. మీ పిల్లలకు మీ మాటలు వివరించడానికి పూనుకొని ఉండగా జ్ఞానం ఇవ్వండి, వివేకం ఇవ్వండి, మీ ఆత్మ సహాయాన్ని అనుగ్రహించండి. ప్రతి ఒక్కరూ తమ హృదయాల్లో మీ మాటలు విత్తుకుని ఫలించడానికి సహాయం చేయమని క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనవులు అడుగుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవాది దేవుని మహాకృపను బట్టి ఈ విధంగా ఈ సభ ద్వారా ఈ పెద్దాపురం ప్రాంతంలో దేవుని యొక్క వాక్య జ్ఞానాన్ని వెదజల్లడానికి దేవుడు చక్కటి అవకాశాన్ని ఈ సాయంకాల సమయంలో మనందరికీ దయచేశారు. అందును బట్టి ఆ పరమ తండ్రికి హృదయపూర్వకంగా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరికీ, అలాగే వేదికను అలంకరించినటువంటి దైవజనులకు కూడా నా హృదయపూర్వకమైనటువంటి వందనములు తెలియజేస్తున్నాను. సర్వోన్నతుడైన దేవుని మహాకృప నిత్యము మనందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమెన్. ప్రియులారా, సర్వమానవాళి దారి తప్పిపోతున్నప్పుడు, సర్వమానవాళి అజ్ఞానాంధకారంలో మునిగిపోతున్నప్పుడు దేవుడు తన పిలుపు ఈ ప్రపంచానికి వినిపించాలి అనుకున్నాడు. ఎందుకంటే మానవుణ్ణి దేవుడు చేసి మానవుణ్ణి భూమి మీద విడిచిపెట్టి మానవ జీవితం అభివృద్ధి పొందుతూ మానవాళి సర్వలోకాన వ్యాపిస్తూ అనేక ప్రాంతాలలో విస్తరిస్తూ పోతున్నటువంటి క్రమంలో ఎవరి మట్టి మెదడులో పుట్టిన ఆలోచనకి వారు రూపకల్పన చేస్తూ అజ్ఞానాన్ని పెంచి పోషిస్తూ వచ్చారు. ఇలా అజ్ఞానాన్ని పెంచి పోషిస్తూ వస్తున్నప్పుడు దేవుడు దారి తప్పిపోయినటువంటి తన పిల్లలకు తన యొక్క జ్ఞానాన్ని తెలియజేయాలి అనుకున్నాడు. మీ అందరికీ తెలుసు, బైబిల్లో మానవాళి యొక్క జీవనాన్ని రెండు భాగాలుగా విభజించవచ్చు. ఒకటి జలప్రలయానికి ముందటి తరము, జలప్రలయము తర్వాతి తరము. జలప్రలయానికి ముందటి తరాలన్నీ నశించిపోయాయి, అంటే వాళ్ళందరూ కూడా చనిపోయి కాలగర్భంలో కలిసిపోయారు. ఆ తర్వాత కొత్తగా మరలా మానవ జాతి ప్రారంభమైంది. మన అందరం కూడా నిత్యం మాట్లాడుకుంటూ ఉంటాం, ఆదాము నుండి ప్రతి మానవుడు వచ్చాడు. ఎస్ రైట్. కానీ బైబిల్లో మానవ జనాభా విస్తరణ అనేది రెండు కుటుంబాల మీద ఆధారపడి ఉన్నట్టుగా మనకు కనబడదు. తొలి కుటుంబం ఆదాము అవ్వలే అఫ్కోర్స్ కాదనేది ఏం లేదు. వారిలో నుండే సర్వమానవాళి, ఒకరి నుండి ప్రతి జాతి మనుష్యులను దేవుడు సృష్టించి విస్తరింపజేశాడు. బట్ ఆదాముకు సంబంధించినటువంటి కుటుంబాలన్నీ కనుమరుగైపోయిన తర్వాత మిగిలిన ఒకే ఒక కుటుంబం నోవహు కుటుంబం. అంటే నోవహు కుటుంబానికి ముందున్న తరాలు, నోవహు కుటుంబం తర్వాత వ్యాపించినటువంటి తరాలు. ఇలా మానవాళిని రెండు భాగాలుగా మనం దైవ గ్రంథంలో నుండి ఆలోచిస్తే, మొదటి భాగంలో ఆదాము నుండి వ్యాపించినటువంటి మానవులు కనబడతారు. ప్రత్యక్షంగా ఆలోచిస్తే, పరోక్షంగా అయితే అందరికీ ఆదామే మూలపితృడు, కానీ ప్రత్యక్షంగా ఆలోచిస్తే, ప్రత్యక్షంగా నోవహు కుటుంబం నుండి మరలా మానవాళి అంతా విస్తరించినట్టుగా దైవగ్రంథంలో చాలా చక్కటి సాక్ష్యాలు కనబడుతున్నాయి. అలా విస్తరింపబడిన వారే ప్రపంచమంతా వ్యాపించారు. వారు ఏ ఏ ప్రాంతాలకు తరలి వెళ్ళిపోయారో ఒకసారి మనం దైవగ్రంథంలో చూద్దాం. ఆదికాండం 10వ అధ్యాయము ప్రారంభం నుండి, ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపెతు అనువారి వంశావళి. మీరు గమనించండి, ఈ సందర్భం వ్రాయబడే సమయానికి భూమి మీద ఏ మానవుడు లేడు వీళ్ళు తప్ప. అర్థమవుతున్నా? భూమి మీద ఏ దేశం లేదు, ఏ నాగరికత లేదు.
అసలు ప్రపంచంలో ప్రతి దేశం ఖాళీగా ఉంది, ప్రతి ద్వీపం ఖాళీగా ఉంది. ఏదో ఒక అడవిలా ఉందంటే ప్రపంచం అంతా ఒక అడవి మాదిరిగా ఉంది. ఎక్కడా ఇల్లులు లేవు, నివాసాలు లేవు, మనుషులు లేరు, ఏవీ లేవు. మరి ఉన్నదంతా ఎవరు? కేవలం ఈ కుటుంబం మాత్రమే. ఈ కుటుంబం తప్ప ఇక మనం చూద్దామంటే ఎవరూ లేకుండా ప్రపంచం అంతా నిర్మానుష్యంగా ఉంది. ఎస్, నిర్మానుష్యంగా ఉంది. ఎవ్వరు లేరు, కేవలం వీరు మాత్రమే ఓడలో నుండి బయటకు వచ్చారు. ఓడలో నుండి వీరు బయటకు వచ్చి అరారాతు పర్వతాల మీద ఓడ నిలిచిన తర్వాత జలప్రలయం అనంతరం ఓడలో నుంచి వీరు బయటకు వచ్చి ప్రపంచాన్ని చూసినప్పుడు ఈ ప్రపంచాన్ని నింపాల్సిన బాధ్యత ఇక మా కుటుంబానిదే. మా కుటుంబం తప్పకి ప్రపంచంలో ఎవ్వరూ లేరు. ఎందుకంటే మానవులందరూ అప్పటికే చచ్చిపోయారు, ఏ మానవుడు బ్రతికిలేడు. ఇది కల్పనా కథా, కట్టుకథా, లేకపోతే వాస్తవమా అని పరిశీలన చేస్తే నేను మరలా ధైర్యంగా గర్వంగా ఒకంత గర్వంగా చెప్తున్నాను, బైబిల్కి ఉన్నన్ని ఆధారాలు ప్రపంచంలో మరి ఏ పుస్తకానికి లేవు. ఇది సత్యం. బైబిల్కి ఉన్నన్ని భౌగోళిక చారిత్రక ఆధారాలు ప్రపంచంలో మరి ఏ పుస్తకానికి లేవు. అన్నీ భౌగోళికమైన చారిత్రకమైన ఆధారాలు బైబిల్ గ్రంథానికి మనకి కనబడతాయి. మనం జాగ్రత్తగా ఆలోచిస్తే అరారాతు పర్వతాల మీద నిలిచినటువంటి ఆ ఓడ తర్వాతి కాలంలో క్రమక్రమంగా వేల సంవత్సరాలు గతించాయి కాబట్టి మట్టిలో కూరుకుపోయింది. ఆ పర్వత ప్రాంతాలలో కూరుకుపోయింది. అది అతిపెద్ద ఓడ కనుక దాన్ని ఎవరు తరలించలేరు. అది అలా కూరుకుపోయింది, ఆ పర్వత ప్రాంతాల్లో వాళ్ళు నివసించలేరు, చలి అధికంగా ఉంటుంది కనుక, లేదా వర్షపాతం కూడా అధికంగానే నమోదవుతుంది కనుక ఆ పర్వత ప్రాంతాల్లో నివసించడం కష్టం కనుక వారు కూడా ఆ పర్వత ప్రాంతాలు దిగిపోయి కిందకు వచ్చేసి తూర్పుకు ప్రయాణం చేయడం మొదలుపెట్టారు. నదీ పరివాహక ప్రాంతాలలో నాగరికత విరసిల్లింది. నదీ పరివాహక ప్రాంతాలు, మానవుడు నివసించాలంటే నీరు కావాలి కదా, నీరు లేని చోట మానవుడు నివసించలేడు. సో నదీ పరివాహక ప్రాంతాలలో నాగరికత విలసిల్లుతూ వచ్చింది. అప్పుడు మీరు జాగ్రత్తగా గమనిస్తే ఈ అరారాతు పర్వతాల మీద నుండి కిందకు వచ్చిన వారిలో నోవహు, అతని యొక్క కుటుంబం. మీరు ఈరోజు మీరు ఇంటర్నెట్లో చూడగలిగితే అరారాతు పర్వత ప్రాంతాల్లో నిజంగానే పురాతత్వ శాస్త్రవేత్తలు తవ్వకాలు జరిపారా లేదా? జరిపారు. ఆధారాలు లభించాయా లభించలేదా? లభించాయి. అరారాతు పర్వత ప్రాంతాలలో, అరారాతు పర్వత శ్రేణుల్లో దొరికాయి ఆ పురావస్తు శాస్త్రవేత్తలకి అలనాటి నోవహు గారి ఓడకు సంబంధించినటువంటి ఆధారాలు. ఆ ఓడ అనేది ఎక్కడికి పోద్ది, ఎక్కడికి పారిపోదు కదా, అది అక్కడే ఉంది, ఆ భూగర్భంలో కప్పడిపోయింది. తవ్వకాల్లో దాన్ని వెలికి తీశారు, అది దొరికింది. నిజంగా చాలామంది ఆశ్చర్యపోయారు, ప్రపంచం నివ్వెరపోయింది. వేల సంవత్సరాల క్రిందట బైబిల్లో వ్రాయబడినటువంటి ఒక సత్యం, బైబిల్లో చెప్పబడినటువంటి ఒక సత్యం కళ్ళ ముందు సాక్షాత్కరించేసరికి ఆ శాస్త్రవేత్తలే నివ్వెరపోయారు. వారు లోపలికి దిగి తవ్వకాలు జరిపి లోపల ఉన్నటువంటి ఆ చెక్కలు, ఆ దూలాలు, లోపల ఉన్నటువంటి ఆ అరలు అన్నిటినీ కూడా వీడియోస్ తీసి సమాజానికి తెలియజేశారు. ఎస్, అరారాతు పర్వతాలలో నోవహు ఓడ ఉండటం సత్యమే, బైబిల్ కట్టుకథ కాదు, బైబిల్ కల్పనా కథ కాదు, బైబిల్ మనిషి ఏదో రాసేసి సమాజానికి ఇచ్చేసినటువంటి పుస్తకం కాదు, ఇట్స్ ఏ హిస్టారికల్ బుక్, అది చరిత్రతో ముడిపడినటువంటి పుస్తకం. చరిత్రలో జరిగినటువంటి ఎన్నో విషయాలను ప్రపంచానికి బాహాటంగా తెలియజేసినటువంటి పుస్తకం. ఆ పుస్తకాన్ని మీరు జాగ్రత్తగా గమనిస్తే ఇప్పుడు ఈ నోవహు గారికి దేవుని యొక్క పిలుపు వచ్చింది. నోవహు గారికి దేవుని యొక్క పిలుపు వచ్చింది. ఏమని పిలుపు వచ్చింది అనంటే, పిలుపు అనగానే దేవుడు ఏదో డైరెక్ట్గా ప్రత్యక్షమైపోయి నోవహు మై నేమ్ ఈజ్ గాడ్ అని
అంత ఆయన ఆయన అంతటా ఆయన పరిచయం చేసేసుకుని ఒక మనిషిలాగా ఆయన ముందు తిరిగేసేలా కాదు. ఆయన దేవదూత ద్వారానో లేకపోతే ఆకాశం నుండి ఒక మహాస్వరము వినిపించడం ద్వారానో దేవుడు పిలిచాడు. ఎలా పిలిచినా వినబడింది వినబడింది ఏంటది? దేవుని యొక్క వాక్కు. ఏం వినబడింది నోహు గారికి? దేవుని యొక్క వాక్కు. దేవుని యొక్క వాక్కు లేదా వాక్యము, వాక్యము దేవుని యొక్క వాక్యము అన్నా లేకపోతే దేవుని యొక్క వాక్కు అన్నా సమానమైన అర్థాన్ని అది ఇస్తుంది, సమానార్థాన్ని సూచిస్తుంది. గనుక ఇప్పుడు నోవహు గారికి దేవుని యొక్క పిలుపు వచ్చింది. ఏమని పిలుస్తున్నాడంటే దేవుడు, నోవహు నీ చుట్టూ ఉన్నటువంటి సమాజం లేదా నీ చుట్టూ ఉన్నటువంటి వ్యవస్థ పాడైపోయింది, నీ చుట్టూ ఉన్నటువంటి మానవాళి జీవన విధానం సక్రమంగా లేదు. ఎందుకు వాళ్ళ జీవన విధానం సక్రమంగా లేదు అంటే వాళ్ళ ఆలోచన విధానం సక్రమంగా లేదు కాబట్టి. ఎప్పుడైతే వాళ్ళ ఆలోచన విధానం పాడైపోయిందో వాళ్ళ జీవన విధానం కూడా పాడైపోయింది. ఎప్పుడైతే మనిషి హృదయం పాడైపోతుందో తద్వారా మనిషి చేసే క్రియలు కూడా పాడైపోతాయి. నిన్న మొన్న ప్రియాంక రెడ్డిని చేర్చినటువంటి వాళ్ళ విషయంలో, వాళ్ళ ఎన్కౌంటర్ అయిపోయినటువంటి వాళ్ళ విషయంలో నిన్న అక్కడ ఎక్కడైతే వాళ్ళు లారీ ఎక్కువ నిలిపించుతారో, ఏ బంక్ దగ్గర అయితే లారీ ఎక్కువ నిలిపించుతారో, ఏ బంక్ దగ్గర అయితే వాళ్ళు స్టే చేస్తారో, ఏ బంక్ దగ్గర అయితే వాళ్ళు డీజిల్ అది కొట్టించుకుంటారు, ఎక్కడైతే ఖాతా ఉందో ఆ బంక్ యజమాని చెప్తున్నాడు. మీరు చూసే ఉంటారు టీవీలో, వాళ్ళకి నిత్యం ఒకటే పనండి, పోర్న్ వీడియోస్ చూస్తూ ఉంటారు, మొబైల్లో మందు తాగుతూ ఉంటారు, పోర్న్ వీడియోస్ ఎక్కువ చూస్తారండి వీళ్ళు అని ఆ బంక్ యజమాని సాక్ష్యం ఇస్తున్నాడు. అంటే మీకు అర్థం కావాలి, ఎప్పుడైతే ఆ పోర్న్ వీడియోస్ ప్రభావం వాళ్ళ మీద బాగా పడిందో ఆ తర్వాత వాళ్ళు ఇంకేం చేస్తారు, ఏం చేస్తారు? వాళ్ళ ఆలోచనలు అన్నీ కల్మషం అయిపోయాయి. వాళ్ళ ఆలోచనలు ఎప్పుడైతే కల్మషం అయిపోయాయో ఆ క్రియలు కూడా ఆటోమేటిక్గా ఏమైపోతాయి, కల్మషం అయిపోతాయి. వాళ్ళ హృదయంలో ఏదైతే ఉంటుందో అదే క్రియల్లోకి వస్తుంది, అదే చేతుల్లోకి వస్తుంది, అదే మన నడవడికలోకి వస్తుంది. అలా వాళ్ళ నడవడికను పాడు చేసుకున్నారు, వాళ్ళు పాడు చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు, పాడు చేసుకుని ప్రాణాల మీదకి తెచ్చుకున్నారు. అదే వాళ్ళ నడవడిక పాడు కాకుండా ఉండుంటే ఈరోజు వాళ్ళ ప్రాణాలు నిలబడే ఉండేవి, వాళ్ళ భార్యలకి పుస్తలు తెగిపోయి ఉండేవి కాదు, వాళ్ళ తల్లులకి కడుపు కోత విధింపబడి ఉండేది కాదు, వాళ్ళు కూడా సభ్య సమాజంలో చక్కగా హాయిగా బ్రతికి బట్ట కట్టేవారు. బీద కుటుంబాలు వాళ్ళ కుటుంబాలను వీళ్ళు పోషించుకునేవారు. ఈరోజు వాళ్ళ కుటుంబాలకి దిక్కు లేకుండా అయిపోయినటువంటి పరిస్థితి. ఎందుకు ఇలాంటి పరిస్థితి దాపురించింది అంటే హృదయంలోనికి చెడ్డ దెక్కించుకున్నారు. మీరు గమనించాలి, హృదయంలో చెడు ఆహారాన్ని ఎక్కువ నింపుకున్నారు. సో చెడు ఎక్కువగా నింపుకోవడం వల్ల అది క్రియల్లోకి వచ్చింది, ఆ క్రియలే ప్రత్యక్షపరచబడ్డాయి. ఎప్పుడైతే ఆ క్రియలు ప్రత్యక్షపరచబడ్డాయో దానికి తగిన ఫలితాన్ని వీళ్ళు అనుభవించాల్సి వచ్చింది. ఇన్ ద సేమ్ వే నోవహ్ గారి కాలంలో కూడా వాళ్ళ క్రియలు, వాళ్ళ ఆలోచన విధానం, వాళ్ళ చూపులు, వాళ్ళ పనులు, వాళ్ళు చేస్తున్న కార్యక్రమాలన్నీ కూడా చెడిపోయాయి. దేవుడు భూలోకమును చూచినప్పుడు అది ఏమై ఉండేనని ఉంది అక్కడ, అది ఏమై ఉండెను, చెడిపోయి ఉండెను. అంత మాత్రమే కాదు, అది బలాత్కారముతో నిండి ఉండెను. అది బలాత్కారంతో నిండి ఉండి అలాగే చెడిపోయి ఉంది. ఎప్పుడైతే చెడిపోయిందో ఆటోమేటిక్గా ప్రజలందరి జీవితాలు చెడిపోయి ఉన్నాయో, ప్రజల ఆలోచన విధానం పాడైపోయిందో, ప్రజల నడవడిక పాడైపోయిందో, ప్రజల బ్రతుకులు పాడైపోయాయో, దేవుని ఉగ్రత భూమి మీదకి వచ్చింది. సర్వభూమండలం నీళ్లతో నిండిపోయింది. ఇది బైబిల్ హిస్టరీ. ఈ బైబిల్ హిస్టరీకి మేము ఎలా నమ్మాలి, మాకు ప్రూఫ్ కావాలి అని అంటే గనుక అరారాతు పర్వతాల్లో ప్రూఫ్ ఉంది. బైబిల్లో ఆ హిస్టరీ వ్రాయబడింది. ఈ హిస్టరీకి తగినట్టుగా మనకు అక్కడ ఓడ కనబడుతుంది. అంటే బైబిల్ కట్టుకథ కాదు, జరిగింది వాస్తవమే. ఏం జరిగింది అంటే ఆ రోజున్న మానవాళి మొత్తం ఆ నీటి ప్రవాహం వల్ల చచ్చిపోయింది. ఆ నీళ్లు విస్తారంగా రావడం వల్ల ఆ జలప్రలయంలో ఆ ప్రవాహాల దాటికి తట్టుకోలేక సరస్సులు పొంగి పొరలేసరికి, సముద్రాలు పొంగి పొరలేసరికి, 40 రాత్రులు 40 పగళ్ళు మానకుండా వర్షం ఈ నేల మీద కురిసేసరికి ఏది చిన్న ముసురు పడితేనే వీధులన్నీ ఏమైపోతాయి, ఏమైపోతాయి, నీళ్లతో నిండిపోతాయి. ఒక్క వారం రోజులు తుఫాను గట్టిగా బట్టి కురుస్తూ ఉందనుకోండి, వర్షం పడుతూనే ఉందనుకోండి, మన ఇళ్లలోకి ఏమొచ్చేస్తాయి,
నీళ్ళు వచ్చేస్తాయి. ఎన్ని చూడలేదు, ఎన్ని వరదలు చూడలేదు మనం, ఎన్ని వరదలు చూడలేదండి. సరిగ్గా వర్షాకాలం ముసురు పట్టేస్తుంది, ఆ మానకుండా వర్షం ఒక వారం రోజులు కురిసింది అనుకోండి, అంతే నదులు పొంగిపోతాయి, గోదావరికి వరద ఉధృతి వచ్చేస్తుంది. ఆ తర్వాత ఏమవుతుంది, మొత్తం జనజీవనం అంతా అల్లకల్లోలం అయిపోద్ది. తినడానికి తిండి ఉండదు, కట్టుకోవడానికి బట్ట ఉండదు, ఉండడానికి సరైన ఇల్లు ఉండదు. గంపల మీద, బోట్ల మీద పిల్లల్నేమో పైకి ఎత్తి పట్టుకుని, కొంతమంది ఏమో ఇంటి కప్పుల మీద కూర్చుంటుంటారు, పాపం ఇల్లు మొత్తం మునిగిపోయి. ఆ మధ్యకాలంలో చెన్నై అలాగే అతలాకుతలం అయిపోయింది, మునిగిపోయింది చెన్నై మొత్తం, మునిగిపోయింది. ఆ ఎన్ని కార్లు, బిఎండబ్ల్యూలు, రోల్స్ రాయల్స్, ఆడి కార్లు ఎందుకు పనికి రాకుండా మట్టి మట్టితో నిండిపోతే బయటపడేశారు. అంత దారుణాతి దారుణంగా చెన్నై అతలాకుతలం అయిపోయింది, మీ అందరికీ తెలుసు, మీరు చూశారు. సినిమా హీరోలు కూడా దిక్కుదారి లేక పైన పులిహోర పొట్లాల కోసం ఎదురు చూశారు. సిద్ధార్థ్ అని ఒక నటుడు ఇల్లు మునిగిపోయింది, కింద అంతా పై అంతస్తులకు వెళ్ళి కూర్చున్నాడు. అక్కడ కూడా దాదాపుగా నీళ్ళు వచ్చే పరిస్థితి, తినడానికి అన్నీ కింద ఉన్నాయి. ఏం చేస్తాడు ఇప్పుడు? జొమాటోకి ఫోన్ చేస్తే టమాటా కూడా రాదు, ఎందుకంటే ఆడేలాగా వస్తాడు జొమాటో వాడు. వరద వచ్చేస్తే జొమాటోకి కూడా టమాటా దొరకదు, సో ఎవడు రాడు, ఇంకెవడికి తిండి ఉండదు. ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ఎవరైనా ఒకటే. ఆ మధ్య తుంగభద్ర నదికి వరదలు వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా, బాబు నాకు పులిహోర పొట్లం అన్నారట అక్కడే కర్నూలులో. ఏం చేస్తారు మరి, ఏం చేస్తారు చెప్పండి? ఎవరికైనా అంతే, ఎవరికైనా తప్పదు. నువ్వు ఎమ్మెల్యే అయినా ఎంపీ అయినా ప్రకృతి కానీ మన మీద తిరగబడిందంటే, ప్రకృతి మనకు అనుకూలంగా లేదు అంటే మనం ఏం చేయలేం, తూర్పుకు తిరిగి అన్నం పెట్టడమే. ఆ రోజు జలప్రలయంలో సర్వ మానవాళి చచ్చిపోయింది. ఇది కథ కాదు, ఎవడో వచ్చి బైబిల్లో కథ చెబుతున్నాడు అని అంటే కనుక నీకంటే అవివేకి ప్రపంచంలో మరొకడు ఉండడు. కథలు వేరే పుస్తకాల్లో ఉంటాయి, అవి తర్వాత మాట్లాడుకుందాం. నా దగ్గర ఉన్నాయి, ఇన్ని ఉన్నాయి కథల పుస్తకాలు, ఇంచుమించు 40,000, 50,000 ఉంటాయి అవన్నీ. సో ఈ కథల పుస్తకాల్లో కథలే ఉంటాయి, వాస్తవాలు ఉండవు. ఆ కథలు పట్టుకుని వేలాడుతుంటారు కొంతమంది పనికిమాలినోళ్ళు. నిజం, అవి కథలే, కథలు కథలే, నిజాలు నిజాలే. సత్యం ఎప్పటికీ సత్యమే. ఈరోజు మనం నిలబడిన ఈ నేల, ఈరోజు మనం కూర్చున్నటువంటి ఈ గ్రౌండ్ కూడా, ఈ పెద్దాపురంలోని ఈ గ్రౌండ్ కూడా నేను చెబుతున్న సందర్భం జరిగినప్పుడు మునిగిపోయింది. ఇట్స్ ట్రూ. ఎస్, ఈ నేల కూడా ఆ రోజు మునిగిపోయింది. అఖండ భారతదేశం నీటితో నింపబడింది, అఖండ భారతావని నీటితో నింపబడింది. ఒక్క భారతావని మాత్రమే కాదు, పక్కనున్న విస్తారమైన భూభాగం, విస్తీర్ణం కలిగినటువంటి చైనా, అది కూడా నీటితో నింపబడింది. ఎక్కడో ఉన్న ఆస్ట్రేలియా మొదలుకొని, అమెరికా మొదలుకొని, ప్రతి భూభాగం, ప్రతి ప్రాంతం నీళ్లతో నింపబడింది. అప్పుడే ఖండాలు ఏర్పడ్డాయి, సముద్రాలు గతి తప్పాయి, పర్వత ప్రాంతాలు ఏర్పడ్డాయి. ఈ భూభాగం మొత్తంలో అనూహ్యమైన మార్పులు సంభవించాయి. భూకంపం వస్తే మొత్తం భూ రూపురేఖలు మారిపోతాయి. సునామీ సంభవిస్తే రూపురేఖలు చాలా వరకు ఏమవుతాయి, మారిపోతాయి, గల్లంత అయిపోతాయి. కొన్ని కొన్ని దీవులు గల్లంత అయిపోతాయి సరిగ్గా సునామీ వస్తే, కొన్ని కొన్ని దీవులే గల్లంత అయిపోతాయి, కనబడవిక. అంతెందుకు, ఈరోజు శాస్త్రవేత్తలు చెప్తున్నారు కొన్నాళ్ళకి ముంబై మహానగరం కనబడదు అంటున్నారు. ఏ అంటే సముద్రంలో కలిసిపోబోతుంది ముంబై మహానగరం అంటున్నారు. చాలా పెద్ద పెద్ద నగరాలు భారతదేశంలో కనుమరుగైపోబోతున్నాయి అని పర్యావరణ శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. పర్యావరణ శాస్త్రవేత్తలు భయపడుతున్నారు, చాలా ప్రాంతాలు, మహానగరాలు సముద్రంలో కలిసిపోతాయి, గల్లంత అయిపోతాయి. చూద్దామంటే ఒక 100 ఏళ్ల తర్వాత, లేకపోతే ఒక 50 ఏళ్ల తర్వాత చాలా ప్రాంతాలు మనకు కనబడవు. మొన్ననే ఒక ఆర్టికల్ చూశాను, అమెరికాలో ఒక ప్రాంతం కనబడకుండా పోతుందట, దాదాపుగా దగ్గరకు వచ్చేసింది, ఒక ప్రాంతం ఇక కనబడదు.
త్వరలోనే ఆ ప్రాంతం కనుమరుగైపోబోతుంది, సముద్ర మట్టం పెరిగిపోతుంది, ఖచ్చితంగా అది సముద్ర మట్టంలో కలిసిపోతుంది, కుచించుకుపోతుంది. అంతెందుకు మన ఉప్పాడు రోడ్డు చూడండి, ఎప్పుడు కొట్టేయడమే. మళ్ళీ వాళ్ళు ఎక్కడి నుంచో రాళ్ళు మోసుకొస్తారు, అక్కడ పడేస్తారు. నా చిన్నప్పటి నుంచి వస్తున్నా ఉప్పాడు రోడ్డు, అది సముద్రం రావడం, దాన్ని తినేయడం, పచ్చడి బద్ద అరిగిపోయినట్టు అరిగిపోవడం, మళ్ళీ వీళ్ళు ఏదో రాళ్ళు రప్పలు తెచ్చేయడం, కొన్నాళ్ళు బాగానే ఉందిరా బాబు అనుకునేసరికి మళ్ళీ సముద్రం రావడం, మళ్ళీ కొట్టేయడం, మళ్ళీ పోవడం. సో రోజు రోజుకి ఉప్పాడు మీదకి ఎక్కుతుంది అది, కొన్నాళ్ళకి ఇంక సగానికి ఎక్కుద్దేమో. మరి మనం రోడ్డు జరుపుకోగలం తప్ప సముద్రాన్ని జరపలేం కదా, అది మనల్ని జరిపేద్ది అంతే కదా. అది మన మీదకి వస్తుంది అనుకోండి, పర్లేదు మేము జరుగుతాంలే అని కొంచెం జరగాలంతే, జరగరా జరుగు అంటది. అలా జరుగుకుంటూ వెళ్ళింది అనుకోండి, కొన్నాళ్ళకి ఏముండదు, ఒప్పాడు ఉండదు, చెప్పాడే. సో మొత్తం వెనక్కి పోద్ది. అలా సముద్రం పోటెత్తినప్పుడు, ఈ ప్రపంచం మీదకి జలప్రలయం వచ్చినప్పుడు అనేక ప్రాంతాలు జలమయమైపోయాయి. అలా జలమయమైపోయినప్పుడు ఈ భూమి రూపురేఖలు మారిపోయాయి. అలా మారిపోయిన తర్వాత సరికొత్తగా మానవాళి ప్రయాణం మొదలయ్యింది. ఎక్కడ నుండే ఏ సంస్కృతి వచ్చినా, ఎక్కడ నుండే ఏ సంప్రదాయం వచ్చినా, ఎక్కడ నుండే ఈరోజు ప్రపంచంలో ఎవడు ఎన్ని డప్పాలు కొట్టుకున్నా, ఎన్ని డబ్బాలు కొట్టుకున్నా, ఎన్ని అబద్ధాలు మాట్లాడినా, ఎంతమంది చేత ఎన్ని అబద్ధాలు నమ్మించాలని ట్రై చేసినా, వచ్చిన ప్రతి మానవుడు కేవలం ఈ మూడు జాతుల నుండే బయటకు వచ్చాడు. ఇది కాదు ఇంకోటి ఉంది అంటే దానికి అసలు ఆధారాలు ఉండవు. దాన్ని కానీ మనం ముందు పెట్టి నిలబడ్డాం అనుకోండి, ఖచ్చితంగా పరుగులు పెట్టించేయచ్చు. పుస్తకం ఎవిడెన్స్గా పెట్టుకుని మాట్లాడితే, పుస్తకాలు ఎవిడెన్స్గా పెట్టుకుని మాట్లాడితే పరుగులే పరుగులు, ఏముండదు ఇంకా. ఈరోజు మాట్లాడే వాళ్ళందరూ గోచి మొలతాడు లేని వాళ్ళు చాలామంది. వాళ్ళు వచ్చి వాళ్ళకి తెలిసినట్టు మాట్లాడేస్తుంటారు, తెలిసినట్టు ఆటోలు ఆపేస్తుంటారు. నీ దగ్గర పర్మిషన్ ఉందా, గాడిది గుడ్ ఉందా, అసలు నీ దగ్గర ఏముందా, నీకు తలా తోకలేదు. ఆడి దగ్గర పర్మిషన్ ఉందో లేదో తర్వాత ఆలోచిద్దాం. నీకు తలా లేదు, తోకా లేదు, ఒక ముక్కలో చెప్పాలని నీకు గోచి లేదు, మొలతాడు లేదు. నువ్వు వచ్చి నీకు పర్మిషన్ ఉందా, నువ్వు పర్మిషన్ చూపించగలవా, నువ్వు ఏ పర్మిషన్తో వచ్చావు, ఎంతమంది పర్మిషన్తో వచ్చావు, ఇలా అడుగుతుంటాడు ఈ పనికిమాలినోళ్ళు. కాబట్టి వీళ్ళకి అర్థం కాని విషయం ఏంటంటే, దేవుడు ఆ రోజు నోవహు అనే ఒక వ్యక్తికి పిలుపునిచ్చాడు. ఆ పిలుపుకు ఒక కుటుంబం మాత్రమే లోబడింది. దేవుని పిలుపుకు ఎన్ని కుటుంబాలు లోబడ్డాయి, ఒక కుటుంబమే లోబడింది, ఓన్లీ ఒక కుటుంబం. ఈ ఒక కుటుంబం ఎప్పుడైతే లోబడిందో, ఆ లోబడిన కుటుంబానికి దైవానుగ్రహం లభించింది. దైవానుగ్రహం, ప్రపంచంలో ఎన్ని కోట్లైనా పోగేయండి, దైవానుగ్రహం ముందు అవి పనికిరావు. ప్రపంచంలో మణిమాణిక్యాలు వెండి బంగారాల రాసులు తీసుకొచ్చి పోగేయండి, దైవానుగ్రహం ముందు అవి ఎందుకు కొరగానివే. ఒక్క దైవానుగ్రహం నీకు తోడుగా ఉంటే ప్రపంచమంతా నీకు వ్యతిరేకమైపోయినా ఏం పర్లేదు, ఏం పర్లేదు. ఒక్క దైవానుగ్రహం నీకు లభిస్తే, ఆ అనుగ్రహ ఐశ్వర్యం నీకు లభిస్తే నీకేం లేకపోయినా పర్లేదు, అది ఒక్కటి ఉంటే చాలు. ఈ ప్రపంచం కంటే గొప్పది, ఈ ప్రపంచం కంటే గొప్పది దైవానుగ్రహం. ఈ ప్రపంచంలోని అన్నిటికంటే గొప్పది దైవానుగ్రహం. దాన్నే బైబిల్ గ్రంథం అనుగ్రహ ఐశ్వర్యము అని కూడా పిలుస్తుంది. అనుగ్రహ ఐశ్వర్యము, ఆ అనుగ్రహ ఐశ్వర్యం ఎవరికి లభించింది అంటే నోవహు గారికి లభించింది, ఆయన కుటుంబానికి లభించింది. ఎంత అదృష్టం అంటే, ఇది ప్రపంచంలో ఉన్న ప్రతి భూభాగము మునిగిపోబోతుంది. ప్రతి భూభాగం, ఇది అది అని కదా, అన్ని భూభాగాలు మునిగిపోబోతున్నాయి. కొండలతో సహా, పర్వతాలతో సహా, చెట్లతో సహా, మృగాలు, పశువులు, పక్షులు అన్నీ చచ్చిపోబోతున్నాయి. మరలా కొత్తగా సమస్తాన్ని చేయబోతున్నాడు దేవుడు, కొత్తగా రీజనరేషన్ అన్నమాట. మరల కొత్తగా అన్ని బయటికి రాబోతున్నాయి కొత్తగా. అలాంటి పరిస్థితిలో ఒక అద్భుతమైన ఘట్టం జరుగుతోంది. ప్రపంచమంతా నిర్మానుష్యంగా ఉంది, ఓడలో నుండి ఒక కుటుంబం మెల్లిగా బయటికి దిగుతోంది. ఒక కుటుంబం ఓడలో నుండి బయటికి దిగుతోంది.
ఒక భయంకరమైన ప్రళయం తర్వాత వణుకుతూ దిగుతున్నారు బయటికి. భయం భయంగా ఉన్నారు వాళ్ళు. ఎందుకు భయం భయంగా ఉన్నారంటే సంభవించిన ప్రళయం మామూలు ప్రళయం కాదు, అత్యంత భయానకమైనదే. అంతెందుకు, ఉరుములు మెరుపులతో ఆకాశం అంతా మేఘావృతమైపోయి మబ్బులు దట్టంగా కమ్మేసి నల్లటి మేఘాలు మనల్ని ఆవరించేసి విపరీతంగా వర్షం కురుస్తూ బడబడబడమని మనం వినటానికి కూడా ఇబ్బందిగా ఉండేటువంటి ధ్వనులు ఆకాశ మధ్యమ నుండి మనకు వినబడుతున్నాయి అనుకోండి, గుండెలు గుబులుమంటాయో అనవా అంటాయి. అసలు అలాంటి సమయంలో బయటికే వెళ్ళొద్దంటారు, ఎందుకంటే పిడుగులు పడుతున్నటువంటి వేళ మనుషులు చాలామంది చచ్చిపోతుంటారు. పేపర్లలో చూస్తుంటాం, పిడుగుబడి మనిషి మృతి, పిడుగుబడి మనిషి మృతి, దుర్మరణం, పిడుగుబడి దుర్మరణం అని పేపర్లో వార్త వస్తుంది. బయటికి వెళ్ళాం, చాలా భయంగా ఉంటుంది. అంతెందుకు 96 తుఫానికి వణికిపోలేదు మన ఏరియాలో? మామూలుగా వణికిపోయాం ఆ 96 తుఫానికి. మేము ఇంకా చిన్నవాళ్ళం అప్పటికే. సో భయంకరంగా వణికిపోయింది మన ఏరియా, చాలా భయంకరమైన తుఫాన్ అది. అలాంటి తుఫాన్లకే మనం వణికిపోతుంటే అక్కడ వచ్చింది ప్రళయం, మహాప్రళయం. ఆ మహాప్రళయ కాలంలో నీళ్లు నిండిపోయి ఎవడూ కదలలేని పరిస్థితిలో సమాజం అంతా అల్లకల్లోలమైపోయి ప్రతి ఒక్కడూ చచ్చిపోయాడు. ప్రతి ఒక్కడు, ఎవరిని వదలలేదు దేవుడు. అందరూ కనుమరుగైపోయారు, కాలగర్భంలో కలిసిపోయారు, సముద్ర గర్భంలో కలిసిపోయారు. ఒక ముక్కలో చెప్పాలంటే సముద్ర గర్భంలో కలిసిపోయారు. అలా కలిసిపోయిన తర్వాత నీళ్లు ఇంకిపోవడానికి చాలా కాలం పట్టింది. కొంతకాలానికి సముద్రాలలోనికి నీరు చేరిపోయింది, సముద్రాలలోనికి నీరు చేరిపోయింది, భూభాగం కొంత పైకి తేలింది. అంతకు మునుపు ఉన్న పరిస్థితులు వేరు, ఆ తర్వాత ఉన్న పరిస్థితులు వేరు. అదే చెప్తున్నా, ఎప్పుడైతే కొంత భూభాగం పైకి తేలిందో ఆ భూభాగం మీద మనుష్యులు విస్తరించడం ప్రారంభించారు. ఇప్పుడు జాగ్రత్తగా చూద్దాం, 10వ అధ్యాయం ప్రారంభ వచనం ఆదికాండం. షేము, హాము, యాపెతు అనువారి వంశావళి. జాగ్రత్తగా చూడండి, నోవహు కుమారుడగు, ఇది నోవహు కుమారుడగు షేము, హాము, యాపెతు అనువారి వంశావళి. ముగ్గురు జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. జలప్రళయం తర్వాత వారికి కుమారులు పుట్టిరి. జలప్రళయం తర్వాత వాళ్ళు వ్యాపించడం మొదలుపెట్టారు. దేవుడు వాళ్ళతో మాట్లాడతాడు. ఏమని మాట్లాడతాడంటే, ఇంకా మీకు బెస్ట్ ఎవిడెన్స్ చూపిస్తాను. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం చూద్దాం. ఆదికాండం 8వ అధ్యాయము 20వ వచనం. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి, ఎప్పుడు ఈ ఓడలో నుండి బయటకు వచ్చేసిన తర్వాత, 15వ వచనం నుంచి చూడండి మీకు అర్థమవుతుంది. అప్పుడు దేవుడు, నీవును నీతో కూడా నీ భార్యయు, నీ కుమారులు, నీ కోడండ్రు ఓడలో నుండి బయటికి రండి. పక్షులు, పశువులు, భూమి మీద ప్రాకు ప్రతి జాతి పురుగులు మొదలైన సమస్త శరీరులలో నీతో కూడనున్న ప్రతి జంతువును వెంటబెట్టుకుని వెలుపలికి రావలెను. అవి భూమి మీద బహుగా విస్తరించి భూమి మీద ఫలించి అభివృద్ధి పొందవలనని నోవహుతో చెప్పెను. కాబట్టి నోవహును, అతనితో కూడా అతని కుమారులను, అతని భార్యయు, అతని కోడండ్రు బయటికి వచ్చిరి. ప్రతి జంతువును, ప్రాకు ప్రతి పురుగును, ప్రతి పిట్టయు, భూమి మీద సంచరించుచున్నవన్నీయు వాటి వాటి జాతుల చొప్పున ఆ ఓడలో నుండి బయటికి వచ్చెను. అప్పుడు నోవహు యెహోవాకు బలిపీఠము కట్టి పవిత్ర పశువులన్నిటిలో, పవిత్ర పక్షులన్నిటిలో కొన్ని తీసుకొని, అప్పటికే అవి విస్తరిస్తున్నాయి. మీరు అనుకోవచ్చు వీటిలో తీసేస్తే మరి ఏమైపోతాయో అనుకోవచ్చు. ఏమైపోవు, అప్పటికే అవి లోపల ఏం చేస్తున్నాయి, డెవలప్ అవడం ప్రారంభించాయి. సో వాటిలోనే ఏం తీసుకున్నాడు, కొన్ని తీసుకున్నాడు. తీసుకొని ఆ పీఠము మీద దహన బలి అర్పించెను. అప్పుడు యెహోవా ఇంపైన సువాసనను ఆగ్రానించి, ఇక మీదట నరులను బట్టి భూమిని మరలా ఈ విధంగా శపించను. ఏ విధంగా? టోటల్ భూమిని నీటితో నింపేసే విధంగా ఇక ఇప్పుడు శపించను. చూసారా? నెక్స్ట్, ఎందుకనగా నరుని హృదయాలోచన వారి బాల్యము నుండి చెడ్డది. నేను ఇప్పుడు చేసిన ప్రకారముగా ఇకను సమస్త జీవులను సంహరింపను. సమస్త జీవులను
సంహరింపను. రైట్, అదే జరుగుతోంది. అప్పటి నుండి ఇప్పటి వరకు ఆయన మాట అంటే మాటే, ఆయన ఏదంటే అదే శాసనం, ఆయన ఏది చెబితే అదే శాసనం. నాట నుండి నేటి వరకు అదే జరుగుతోంది. నేనిక సంహరింపను. రైట్, భూమి నిలిచి ఉన్నంత వరకు వెదకాలము, కోతకాలము, శీతోష్ణములు, వేసవి శీతాకాలములు, రాత్రింబగళ్ళు ఉండక మానవని తన హృదయములో అనుకొనెను. మరియు దేవుడు నోవహును అతని కుమారులను ఆశీర్వదించి, మీరు ఫలించి అభివృద్ధి పొంది భూమిని నింపుడి, మీ భయమును మీ బెదురును నేల మీద పాకు ప్రతి పురుగుకును సముద్రపు చేపలన్నిటికీ కలుగును, అవి మీ చేతికి అప్పగింపబడి ఉన్నవి అని చెప్పాడు. సో అభివృద్ధి పొందమన్నాడు, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించండి అని వారితో చెప్పాడట. కింద ఎక్కడుంది అది? 6వ వచనం 7 7వ వచనం. మీరు ఫలించి అభివృద్ధిని ఉందండి, మీరు భూమి మీద సమృద్ధిగా సంతానం కని విస్తరించండి. ఒకనాడు ఆదాముతో ఏదైతే చెప్పాడో ఆ తొలి కుటుంబంతో, ఈరోజు ఈ మలి కుటుంబంతో కూడా అదే చెప్తున్నాడు. ఎందుకంటే ఆ తరం అయిపోయింది, అక్కడ మరలా ఇక్కడ కొత్తగా స్టార్ట్ అవుతుంది. అక్కడ అది గతించిపోయింది, ఇక్కడ మరలా ఇది ఏమవుతుంది? కొత్తగా స్టార్ట్ అవుతుంది. కొత్తగా స్టార్ట్ అవుతుంటే వాళ్ళతో చెప్తున్నాడు, మీరు మరలా భూమిని నిండించండి, అభివృద్ధి పొందండి, విస్తరించండి. నెక్స్ట్ చూడండి. మరియు దేవుడు నోవహును అతని కుమారులతో, ఇదిగో నేను మీతో, మీ తదనంతరము మీ సంతానముతోనూ, మీతో కూడానున్న ప్రతి జీవితోనూ, పక్షులేమి పశువులేమి, మీతో కూడా సమస్తమైన భూజంతువులేమి, ఓడలో నుండి బయటకు వచ్చిన సమస్త భూజంతువులతోనూ నా నిబంధన స్థిరపరచుచున్నాను. ఏంట నిబంధన? నేను మీతో నా నిబంధన స్థిరపరచుదును, సమస్త శరీరులు ప్రవాహ జలముల వలన ఇకను లయపరచబడరు. ఈ వాగ్దానం లేదా ఈ నిబంధన కేవలం మనుషులతోనే కాదట. మరి ఎవరెవరితోనట? భూజంతువులతోనూ, సమస్త భూజంతువులతోనూ, ప్రతి జీవితోనూ, పక్షులతోనూ, పశువులతో కూడా దేవుడు ఒక నిబంధన చేస్తున్నాడట. ఇక మరల ఎప్పుడూ మిమ్మల్ని అందరినీ లయపరచను, మరల ఎప్పుడూ మిమ్మల్ని అందరినీ నాశనం చేయను, మరల ఎప్పుడూ ఈ జీవులన్నిటినీ నాశనం చేయను, మరల ఎప్పుడు ఇలాంటి జల ప్రళయం భూమి మీదకు రాదు అని చెప్తున్నాడు. ఆ తర్వాత చూడండి, భూమిని నాశనం చేయుటకు ఇక మీదటెప్పుడు జల ప్రవాహం కలగదని పలికెను. ఇక మీదటెప్పుడు ఆ ప్రళయం రాదు, అలాంటి జల ప్రవాహం రాదు, మరలా ఎప్పుడు ఈ భూమిని నేను వాటర్తో నిండించను అని చెప్పాడు. తర్వాత భూమిని నాశనం చేయుటకు ఇక జల ప్రవాహం కలుగదని పలికెను. మరియు దేవుడు నాకు మీకు మీతో కూడా ఉన్న సమస్త జీవరాశులకు మధ్య, నాకు మీకు తర్వాత మీతో పాటు సమస్త జీవరాశులకు వీటన్నిటికీ నేను ఒక నిబంధన పెడుతున్నాను. అది ఏంటంటే తరతరములకు ఏర్పరచుచున్న నిబంధనకు గుర్తు ఇదే. ఒక గుర్తు కావాలట, గుర్తిస్తున్నాడట. ఎప్పటి వరకు ఉన్నటిది? ఎప్పటి వరకు ఉన్నట్టు ఈ గుర్తు? తరతరముల వరకు ఈ గుర్తు. ఏంటా గుర్తు? చూడండి, మేఘములో నా ధనుస్సును ఉంచి తిని అన్నాడు. మేఘములో నా ధనుస్సు నుంచి తిని, అది నాకును భూమికిని మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. ఎన్నిసార్లు మనం చూడలేదు ఆ ధనుస్సుని? ఎన్నిసార్లు చూడలేదండి ఆ ధనుస్సును మనం? చాలాసార్లు చూసాం. రంగురంగుల ధనుస్సు, రంగురంగుల ధనుస్సు మనకు కనబడుతుంది ఆకాశంలో. అదొక నిబంధన. ఆయన, నేను ఒక ధనుస్సు నుంచుతును, నేను ఒక ధనుస్సు నుంచి తిని, నా మేఘములో నా ధనుస్సు నుంచి తిని, మేఘములో నా ధనుస్సు నుంచి తిని. మనం చూస్తున్న ప్రతిసారి మనకు అర్థం కావాలి బైబిల్ దాని గురించి ఎందుకు చెప్పింది. ఇప్పటికీ అది మానవాళితో దేవుని గురించి మాట్లాడుతుంది. ఎంతమంది చూశారు ధనుస్సుని? అందరూ చూశారు. చూడలేనోడు ఎవడుంటాడండి? మన చిన్నతనం నుంచి ఆ రంగురంగుల ధనుస్సు ఆ రంగురంగుల ధనుస్సుని ఎన్నోసార్లు చూసాం మనం. ధనుస్సు అని ఎందుకు పేరు పెట్టారంటే విల్లు ఆకారంలో ఉంటుంది కాబట్టి. అందుకేమంటారు? ధనుస్సు.
ఎన్నోసార్లు చూసాం మనం. చూస్తాం రంగులు బాగున్నాయి అనుకుంటాం, అంతేనా? భలే ఉన్నాయి రంగులు అనుకుంటాం, అంతేనా? నో, ఆ రంగుల వెనక దేవుని పిలుపు ఉంది, దేవుని నిబంధన ఉంది. ఇంకెంతకంటే రుజువులేం కావాలి మనకి? క్రింద బైబిల్లో సత్యం కనబడుతుంది, పైన ఆకాశంలో రుజువు కనబడుతుంది. ఇవన్నీ ఒకే ఇన్సిడెంట్కి సంబంధించినవి. ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే జలప్రలయకాలం. జలప్రలయకాలంలో ఆ ఓడ మీద తప్పించుకున్నటువంటి కుటుంబం, కొన్ని రకాల జీవరాశులు, అవన్నీ రిలీజ్ చేయబడిన తర్వాత భూమి మీదకి వచ్చాయి. భూమి మీద వారితో అండ్ వాటితో ఒక నిబంధన సృష్టికర్త చేస్తున్నారు. సృష్టికర్త ఏమని నిబంధన చేస్తున్నారంటే, మరలా ఎప్పుడూ ఈ భూమి మీదకి ఎలాంటి ప్రళయం అయితే రాదు అని ఒక ధనుస్సును ఉంచాడు. ఆకాశంలో ఉంచబడినటువంటి ఒక అద్భుతమైన ధనుస్సు, రెయిన్బో అంటారు ఇంగ్లీష్లో. రెయిన్బో, బో అంటే ధనుస్సు, విల్లు అని అర్థం, విల్లు. సో ఈ రెయిన్బో వర్షం వచ్చినప్పుడు లేదా మేఘం పట్టినప్పుడు, మేఘాలు విస్తారంగా ఉన్నప్పుడు మనకు కనబడుతూ ఉంటుంది ఆ ధనుస్సు. మనకే కాదు, ప్రపంచంలో అన్ని చోట్ల కనబడుతుంది. ఎందుకంటే ఈ నిబంధన దేవుడు ఒక దేశంతో చేసింది కాదు, ఒక ప్రాంతంతో చేసింది కాదు, సమస్త జీవరాశులతో, సమస్త మానవాళితో ఆ రోజు దేవుడు చేస్తున్నటువంటి నిబంధన. అందుకే తరతరములకు అనే పదప్రయోగం చేయబడింది. తరతరములకు ఇది గుర్తుగా ఉండును, నాకు భూమికి మధ్య నిబంధనకు గుర్తుగా ఉండును. భూమిపైకి నేను మేఘము రప్పించినప్పుడు ఆ ధనుస్సు మేఘములో కనబడును. అది కనబడినప్పుడు మనకేమర్థం కావాలట? అప్పుడు నాకు మీకు సమస్త జీవరాశులకు మధ్యనున్న నా నిబంధనను జ్ఞాపకం చేసుకుందును గనుక సమస్త శరీరులను నాశనం చేయటానికి అలా ప్రవాహంగా నీళ్లు ఎప్పుడూ రావు. అంటే ఒకవేళ సునామీ వచ్చినా ఒక ప్రాంతంలోనే ఖాళీ చేసి వెళ్ళిపోద్ది తప్ప, మొత్తం భూమిని ముంచేటువంటి ప్రళయం మరలా మరొక్కసారి రాదు అని బైబిల్ చెప్పింది. రుజువు ఎక్కడ కనబడుతుంది? ఎక్కడ వెతుక్కోవాలి? బైబిల్లో చదువుకుని ఎక్కడికి వెతుక్కోవాలి? బైబిల్లో చదువుకుని ఎక్కడ వెతుక్కోవాలి? ఆకాశంలో వెతుక్కోవాలి. బైబిల్లో చదువుకుని ఆకాశంలో వెతుక్కోవాలి. అది దేవుడు ఉంచినటువంటి ఒక గుర్తు. అంతే తప్ప ఎవడో వాడే ఆయుధం కాదు అది. నువ్వు కట్టుకథలు రాసేసుకోవచ్చు, ఇది పలానా వాడు ఆయుధం, బాణం వాడినంతసేపు వాడేసి అక్కడ పడేసిపోయాడు అంటావు నువ్వు. ఇవి కట్టుకథలు అంటే, కట్టుకథలు అంటే అలా ఉంటాయి. అర్థమవుతుందా? ఎవడోనట వాడినంతసేపు వాడేసాడట, ఇష్టం వచ్చినట్టు బాణాన్ని ఆ చెరాకు వచ్చి అక్కడ పడేసిపోయాడట, అది మనకు కనబడుతుందట. ఇలాంటి కట్టుకథ ఉందా బైబిల్లో? లేదు కదా. అందుకే నేను ధనుస్సు ధనుస్సు అంటున్నాను ఇందాక నుంచి పదే పదే. దాని ముందు ఒక ముక్క తగిలించారు చిరంజీవి సినిమా. నేను ఆ ముక్క వాడట్లేదు. ఎందుకు వాడట్లేదు అంటే అది కట్టుకథ కాబట్టి. చిరంజీవి సినిమాకి అంటే సూపర్ హిట్ సినిమా ఒకటి ఉందిలేండి గతంలో చిరంజీవి గారిది, ఆ సినిమా పేరు నేను ఆ ధనుస్సుకి ఎందుకు తగిలించట్లేదంటే అది కట్టుకథ కానీ నాకు తెలుసు కాబట్టి, నేను చదువుకున్నాను కాబట్టి. కానీ వాస్తవం ఏది అంటే అది ఎవడో వాడి పడేసి వెళ్ళిపోయింది కాదురా నాయన. అందుకే నీకు ఇందాక చెప్పాను, ముందు నీది నువ్వు చూసుకోరా జాగ్రత్తగా అని. అది ఎవడో వాడి పడేసి అక్కడ పడేస్తే తుప్పట్టిపోయి అలా లేదు అది. అది అక్కడ ఏలబడతలేదు, మళ్ళీ అక్కడ తీసేస్తే మళ్ళీ వేసేసి నాలుగు బాణాలు మళ్ళీ ఆడినంతసేపు ఆడేసి యుద్ధం చేసేసి మళ్ళీ అక్కడ పడేసిపోతాడా? మేము నమ్మాలి ఇలాంటి కట్టుకథలు అవి 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 కాదు. నువ్వు రాసుకుంటే అలా ఉంటాయి, దేవుడు రాస్తే ఇలా ఉంటాయి. దేవుడు ఏమి రాశాడంటే, ఆ నా ధనుస్సు నుంచి అనరా నాయన, అది ఒక గుర్తు మాత్రమే, జస్ట్ ఎ సింబల్, జస్ట్ ఎ సింబల్, సింబల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క గుర్తు, దేవుని యొక్క ధనుసు. ఎందుకు ఆ రెయిన్బో అక్కడ ఉంది అంటే, సర్వ మానవాళికి ఒక పాఠాన్ని నేర్పిస్తుంది. దేవుడు పిలిచాడు ఒక మానవుణ్ణి, దేవుడు పిలిచాడు ఒక కుటుంబాన్ని, ఆ కుటుంబాన్ని దేవుడు ఒక ఓడలోనికి ప్రవేశపెట్టాడు. ఓడ శిథిలాలు కావాలంటే టర్కీ బో. ఒక ఓడలోనికి ప్రవేశపెట్టాడు,
ఆ ఓడలో ఒక కుటుంబాన్ని రక్షించాడు. ఆ కుటుంబమే ఈరోజు ప్రపంచం అంతా వ్యాపించింది. 3 కుటుంబాలలో నుండి మొత్తం అందరూ వచ్చారు ఆ తర్వాత. అదే షేము, హాము, యాపెతు. ఈరోజున్న సమస్త మానవాళి, అమెరికన్స్ కావచ్చు, ఆస్ట్రేలియన్స్ కావచ్చు, జపనీస్ కావచ్చు, చైనీస్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, ఇక ప్రపంచంలో ఎక్కడెక్కడ ఏ ఏ ప్రాంతాలలో అయితే మనుషులు విస్తరించారో ఆయా ప్రాంతాల ప్రజలందరూ కూడా ఆ 3 కుటుంబాల నుండి వచ్చిన వారే. షేము, హాము, యాపెతు. వీళ్ళందరితో దేవుడు చెప్తున్నాడు, ఆకాశంలో మేఘాల్లోకి చూడండి, నా గుర్తు మీకు కనబడుతుంది, ఒక ధనుసు మీకు కనబడుద్ది, ఆ ధనుసు మేఘములో నుండును, నేను దాని చూచి దేవునికి నీ భూమి మీద ఉన్న సమస్త శరీరులకు ప్రాణముగల ప్రతిదానికి మధ్య ఉన్న నిత్య నిబంధనను జ్ఞాపకం చేసుకుంటాను. నేను ఏ నిబంధనటది? నిత్య నిబంధన. మరియు దేవుడు నాకును భూమి మీద ఉన్న సమస్త శరీరులకును మధ్య నేను స్థిరపరిచిన నిబంధనకు గుర్తు ఇదే అని నోవహుతో చెప్పాను. దేవుడు పెట్టిన గుర్తు అది. నువ్వు ఆ గుర్తుకి కథలు రాసేయకూడదు. ఆ గుర్తే ఏది నిజమని, ఇప్పుడు బైబిల్ని ఆ గుర్తుకి సంబంధించి ఏమైనా కథలు ఉంటే ఆ కథల్ని పక్కన పెట్టావు అనుకోండి, ఏది నిజమో బుర్రన్న ప్రతి ఒడికి అర్థమైపోద్ది. దేనికి ఆధారాలు ఉన్నాయో ప్రతి ఒక్కడికి అర్థమైపోద్ది. భౌగోళిక ఆధారాలు, చారిత్రక ఆధారాలు, పురావస్తు ఆధారాలు దేనికి ఉన్నాయి అని మనం అబ్జర్వ్ చేస్తే ప్రతి ఒక్కడికి ఈజీగా అర్థమైపోద్ది ఏది ఒరిజినల్, ఏది డూప్లికేట్ అనేది. మా గొడవ ఏదో మేము చేసుకుంటున్నాం, మా వాక్యం ఏదో మేము చెప్పుకుంటాం, ఆటోలు ఆపుతారు ఈ పనికిమాలినోళ్ళు, మీకు ఎందుకు అసలు, మీకేంటి నొప్పి అసలు, మిమ్మల్ని ఎవడు అడిగాడు అసలు, మీ దగ్గరికి ఎవడు వచ్చాడు మిమ్మల్ని ఎవడు రమ్మన్నాడు? సో ఈ పనికిమాలిన బ్యాచ్ ఒకటి ఎక్కువైపోయి ఆ పనికిమాలిన బ్యాచ్ క్వశ్చన్స్ అడుగుతారట. అడగండి క్వశ్చన్స్. తర్వాత మేము అడగలేమా, మా దగ్గర లేవా, ఏంది మాకు క్వశ్చన్స్ అడగడం రాదా, మా దగ్గర లేవా, మేము అడిగితే మీరు చెప్పగలరా? కాబట్టి అలాంటి మూర్ఖుల్ని, మతోన్మాదుల్ని అసలు పట్టించుకోం. వాళ్ళు ఏమనుకుంటారంటే మాకు తెలిసిందే మహాజ్ఞానం అనుకుంటారు. కానీ వాళ్ళకి తెలిసింది మహా అజ్ఞానం అన్న సంగతి మనకే తెలుసు. కలిపి చదువుకుంటున్నారు కాబట్టి ఏదో అనుకుంటున్నారు, విడదీసి చదివితే అర్థమవుతుంది. కాబట్టి క్రైస్తవ్యం ఎప్పుడు కూడా అబద్ధాన్ని మోసుకొని తిరగట్లా. దేవుని పిలుపు విని బ్రతుకుతోంది క్రైస్తవ్యం. దేవుని పిలుపును అనుభవించింది క్రైస్తవ్యం. దేవుని పిలుపును రుచి చూసింది క్రైస్తవ్యం. ప్రతి క్రైస్తవ సేవకుడు దేవుని పిలుపును రుచి చూసిన వాడే. కొందరు తప్పిపోతే మనం ఏం చేయలేము. కానీ దేవుని పిలుపు ఏంటో ప్రతి సేవకుడికి తెలుసు, ప్రతి విశ్వాసికి తెలుసు. ఆ పిలుపు వాక్యానుసారమైన పిలుపు, సువార్త వలనైన పిలుపు, దయామయుని పిలుపు, సర్వోన్నతుని పిలుపు, ఆయన చేసినటువంటి అద్భుతమైన నిబంధన. అది ఇంకా మనకి రుజువు కనబడుతూనే ఉంది ఆకాశంలో. ఇంకా అది చూసినప్పుడల్లా మనకి వాక్యం గుర్తొస్తూనే ఉంది, ప్రభువా ఆనాటి నుండి ఈనాటి వరకు ఇంకా నిత్య నిబంధన అని వ్రాయబడింది. అందుకే నిత్య నిబంధన. మా పిల్లలకి చెప్పుకునే అవకాశం ఇచ్చావు ప్రభువా, బైబిల్ చూపించి మా పిల్లలకి నేర్పించే అవకాశం ఇచ్చావు ప్రభువా, నీ గ్రంథాన్ని చూపించి. నీ గ్రంథాన్ని చూపిస్తూ ఆకాశంలోకి చూపిస్తూ ఆకాశంలో ధనుస్సు కనబడిన ప్రతిసారి ఇదిగో దేవుని నిబంధన, దేవుని నిబంధన, నిత్య నిబంధన. ఇది అబద్ధం కాదు. చూడక్కడ అది ఎలా ఏర్పడుతుందో చూడు. ప్రకృతిలో ఒక వింత, ప్రకృతిలో మన కళ్ళకు కనబడుతున్న నిజమైన వింత దేవుని యొక్క ధనుస్సు. దేవుని యొక్క ధనుస్సు సజీవ సాక్ష్యం అది. నేటికి సర్వ మానవాళికి దేవుని పిలుపు వినపడాలి అని దేవుడు ఆకాశంలో ఉంచినటువంటి సాక్ష్యం ప్రియులారా అది. బైబిల్ గ్రంథంలోని మాటలు నీకు అర్థం కాకపోతే ఆకాశంలోకి చూస్తే అక్కడ సాక్ష్యం నీకు కనబడుతోంది. అది సాక్ష్యమిస్తోంది. ఏమని సాక్ష్యమిస్తోందంటే
దేవుని గొప్పతనాన్ని వివరిస్తుంది, దేవుని ఔన్నత్యాన్ని వివరిస్తుంది, జరిగిపోయిన చరిత్రను వివరిస్తుంది, బైబిల్ సత్యం అన్న సంగతిని వివరిస్తుంది, బైబిల్ యథార్థం అని వివరిస్తుంది, బైబిల్ ద్వారా మానవాళికి రక్షణ భాగ్యం లభిస్తుందన్న సత్యాన్ని ఘంటాపథంగా వివరిస్తుంది, ఒకనాటి ప్రపంచం జలప్రలయంలో కొట్టుకుపోయిందన్న సత్యాన్ని వివరిస్తుంది, ఒకనాటి జలప్రలయంలో అవిధేయత వలన మనుషులు చచ్చారన్న సంగతిని వివరిస్తుంది, అదే అవిధేయత కంటిన్యూ చేస్తే ప్రమాదం పొంచి ఉందన్న విషయాన్ని కూడా వివరిస్తోంది. ఇంత అద్భుతమైన పిలుపు దేవుడు తన ధనుస్సు ద్వారా ఇస్తున్నాడు పరోక్షంగా. ఒక పక్క ప్రత్యక్షపు పిలుపు, మరో పక్క పరోక్షపు పిలుపు. ఎంత అద్భుతం బైబిల్ గ్రంథం, ఎంత అద్భుతం. అసలు చదువుతుంటేనే ఒక రకమైన ఆనందాన్ని అనుభవిస్తాం, ఒక రకమైన అనుభూతిని మనం సొంతం చేసుకుంటాం. కారణం, దేవుని మాటల్లో ఎంత మాత్రం అబద్ధాలు ఉండవు ప్రియులారా. దేవుని మాటలు అబద్ధాలు కావు, సత్యమే సత్యమే సత్యమే. ఎప్పటికీ దేవుని మాట అంటేనే సత్యం. ఆ సత్యమే మన కళ్ళ ముందు కనబడుతుంది. నిజమే తండ్రి, నిజమే ప్రభువా, ఒకనాటి అవిధేయత ఈ ప్రపంచం మీదకి ఉగ్రతను తీసుకొచ్చింది, ఒకనాటి అవిధేయత ఈ ప్రపంచం మీదకి జలప్రలయాన్ని తీసుకొచ్చింది, ఒకనాటి మనుష్యుల అవిధేయత నీ పిలుపుకు లోబడ నొల్లని మనుష్యుల అవిధేయత ఈ ప్రపంచాన్ని ముంచేసింది ప్రభువా. నీ పిలుపుకు లోబడ నొల్లని మనుష్యుల అవిధేయత ప్రభువా అది. ఆ అవిధేయత వలననే ఈ ప్రపంచం మీదకి మహా ఉగ్రత వచ్చింది. అది సజీవ సాక్ష్యం. యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై వ్రాయబడినటువంటి సంగతులు, దృష్టాంతములుగా దృష్టాంతములుగా వ్రాయబడినటువంటి సంగతులు. అక్కడ నుండి ఒక సరికొత్త కుటుంబం ప్రారంభమవుతుంది ప్రియులరా. చూడండి, మీరు ఇక్కడ ముగించుకుందాం. ఆదికాండం పదవ అధ్యాయము యాపెతు కుమారులు 5వ వచనంలో వారి వారి జాతుల ప్రకారము, వారి వారి భాషల ప్రకారము, వారి వారి వంశముల ప్రకారము ఆయా దేశములలో వారు వేరైపోయిరి. ఏమనుంది చెప్పండి, ఇక్కడ చదవాలి, అందరూ చదవాలి. బైబిల్ హిస్టరీ మీకు తెలియాలి. ఆయా దేశములలో వారు ఏమైపోయిరి చెప్పండి, ఏమైపోయిరి, వేరైపోయిరి. అంటే ఇక్కడ యాపెతు కుమారులు అనేక దేశాలకు విస్తరిస్తూ వెళుతున్నారు, అనేక దేశాలకు వాళ్ళు విస్తరిస్తూ వెళ్ళిపోతున్నారు. అలా అనేక ప్రాంతాలకు వాళ్ళు వెళ్ళిపోయారు. అంటే మన దేశానికి కూడా ఆ ముగ్గురి కుమారుల్లో ఎవరో ఒకరి సంతానమే వచ్చింది. మర్చిపోద్దు. ఇలా వలస అనేక ప్రాంతాలకు మనుషులు వలస వెళ్ళడం ద్వారా మానవాళి నిర్మాణం, మానవాళి వ్యాపించడం అనేది జరిగింది తప్ప ఒకే ప్రాంతంలో ఎవడో ఒకడు చేసేయలేదు ఎవరిని. ఎక్కడికక్కడ మనుషులు పేడ పురుగులు పుట్టినట్టు పుట్టేయలేదు. దేవుడు ఒకని నుండే ప్రతి జాతి మనుష్యుల్ని ఏం చేశాడు, విస్తరింపజేశాడు. అలా విస్తరింపజేశాడనడానికి ముందెన్నో ఆధారాలు చూపించాను. ఇదిగో ఇక్కడ కూడా మీకు ఆధారాలు చూపిస్తున్నాను. తర్వాత హాము కుమారులు చూడండి, కూషు, మిశ్రాయిము, పూతు, కనాను అనువారు. వీళ్ళందరూ కూడా వ్యాపిస్తున్నారు. ఎక్కడ వరకు వ్యాపించారట చూడండి, 11వ వచనం, ఆ దేశంలో నుండి అషూరుకు బయలుదేరి వెళ్ళి నినివేను, రహోబోతీరును, కాలహును, నినివేకును, కాలహుకును మధ్యనున్న రెపెసును కట్టించాడు. ఇదే ఆ మహాపట్టణము. మిశ్రాయిము, లూదీలు, అనామీలు, లెహబీలు, నఫ్తుహీలు, పత్రుసీలు, కస్లుహీలు, కఫ్తోరీల్ని కన్నడట. ఎన్ని జాతులు వచ్చాయి చూడండి, ఎక్కడి నుంచి, హాము కుమారుల్లో నుంచి. ఏమండి, వీళ్ళందరూ కూడా విస్తరించిపోయారు, ఆయా దేశాల్లో విస్తరించిపోయారు. 20వ వచనం, వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, జాతులను బట్టి హాము కుమారులు. తర్వాత 30వ వచనం, మేషా నుండి సపారాకు వెళ్ళు మార్గములోని తూర్పు కొండలు వారి నివాస స్థలము. వీరు తమ తమ వంశముల ప్రకారము, తమ తమ భాషల ప్రకారము, తమ తమ దేశములను బట్టి, తమ తమ జాతులను బట్టి షేము కుమారులు. వారి వారి జనములలో, వారి వారి సంతతుల ప్రకారము నోవహు కుమారుల వంశములు ఇవే. జలప్రవాహము గతించిన తరువాత వీరిలో నుండి జనములు భూమి మీద వ్యాపించెను. దట్స్ ఆల్.
అది ఫైనల్. వీరిలో నుండే ఈ భూమి మీద జనములు ఏమయ్యాయి? వ్యాపించాయి. ఈరోజు నువ్వు ఏ మతం అయినా చెప్పుకో, నాది పలానా మతం, నాది పలానా మతం, నాది ఇంకో మతం, నాది పలానా కులం, నాది పలానా కులం, నాది ఇంకో కులం, నాది పలానా దేశం, నాది పలానా ప్రాంతం, నాది పలానా వర్గం, నాది పలానా భాష, ఇలా ఎన్నైనా చెప్పుకో, మనమందరము అయితే షేము, వంశావళిలో నుండి వచ్చిన వారము, లేకపోతే హాము కుటుంబంలో నుంచి వచ్చిన వారము, లేకపోతే యాపితు కుటుంబంలో నుండి వచ్చిన వారము, వీళ్లలో నుండే మనుష్యులు ఈరోజు ప్రపంచం అంతా వ్యాపించిపోయారు అని బైబిల్ సత్యం అద్భుతంగా చెప్పింది. ఇది వాస్తవం. ఇది నమ్మదగిన దేవుడు వ్రాయించినటువంటి వాస్తవం. పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులు రాసినటువంటి వాస్తవం. హిస్టారికల్ ఎవిడెన్సెస్. ఒకళ్ళు ఇది తప్పు అంటే మరి అరారత్ పర్వతాల్లో దొరికిన వాడు తప్పైపోవాలి, ఆకాశంలో కనబడుతున్న ధనుస్సు కూడా తప్పైపోవాలి. అది రైట్ అయినప్పుడు ఇది రైటే, అది కరెక్ట్ అయితే ఇది కూడా కరెక్టే, ఇది తప్పైతే అది కూడా తప్పే, అది తప్పని అనలేవు కాబట్టి ఇది కూడా తప్పని అనడానికి ఎవడు సరిపోడు. దట్ ఈస్ బైబిల్. బైబిల్ ఏ విషయాన్ని రుజువు చేయాలనుకుంటే అలాగే రుజువు చేస్తుంది. బైబిల్కున్న శక్తి అలాంటిది, బైబిల్కున్న బలం అలాంటిది. దాని వెనక సృష్టికర్త ఉన్నాడు, సృష్టికర్త. అందుకే సర్వమానవాళికి చట్టంగా ఇవ్వబడింది. సర్వమానవాళికి ఒక ప్రాంతంలో ఉంటుంది, మరొక ప్రాంతంలో ఉండదని ఉండదు బైబిల్. ఒక దేశంలో ఉంటుంది, మరొక దేశంలో ఉండదని ఉండదు బైబిల్. ఒక భాష వారికి ఉంటుంది, మరో భాష వారికి ఉండదని ఉండదు బైబిల్. సర్వమానవాళికి దేవుడు తన చట్టాన్ని ఇచ్చాడంటే బైబిల్ వెనక సృష్టికర్త ఉన్నాడు. ఆ సృష్టికర్త వ్రాయించిన సత్యాన్ని ఈరోజు మనం వింటున్నాం. ఆ సృష్టికర్త ఎంతో చక్కగా వ్రాయించాడు. దేవుని పిలుపు ఒక కుటుంబానికి వచ్చింది. ఆ కుటుంబం దేవుని పిలుపు వినడం కారణంగా ప్రపంచమంతా మరలా మానవాళి వ్యాపించడానికి కారణమైంది. దేవుని పిలుపు అంత శక్తివంతమైనది. దేవుని పిలుపు అలాంటి హిస్టరీస్ క్రియేట్ చేసింది. దేవుని పిలుపు అంత ప్రభావవంతమైనది. ఆ దేవుని పిలుపు ఈరోజు కూడా కొన్ని కుటుంబాలని పిలుస్తోంది. ఎలా పిలుస్తోంది, ఎందుకు పిలుస్తోంది, ఎలాంటి హిస్టరీస్ క్రియేట్ చేస్తుంది అనే విషయాలు రేపెల్లుండు మరింత వివరంగా మనం నేర్చుకుందాం. అట్టి ధన్యత దేవుడు మన కుటుంబాలకు, మనకు, మన సంఘాలకు దయచేయునుగాక. తలలు వంచండి, ప్రార్థన చేసుకుందాం. సర్వకృపానిధి, కనికరం కలిగినటువంటి మా కన్న తండ్రి, దయగలిగిన మా దేవ, ఇంతవరకు మీలువైన మీ జ్ఞానవాక్కులు మాకు అనుగ్రహించినందుకు స్తోత్రం తండ్రి. ప్రభువా, మీరు వ్రాయించిన మాటలు సత్యం తండ్రి. వాటిని కాదనగలిగే అధికారం ఈ భూమి మీద ఏ మానవుడికి లేదు ప్రభువా. అలాంటి గొప్పమైన మాటలు మీరు మీ గ్రంథంలో వ్రాయించి మాకిచ్చి తండ్రి వాటిని విని విశ్వసించడం ద్వారా తండ్రి మమ్మల్ని బలపరుస్తున్నందుకు స్తోత్రం తండ్రి. కూడి వచ్చిన మీ పిల్లలను దీవించండి, ఆశీర్వదించండి. మీ చిత్తమైతే రేపటి దినాన మరింత ఉన్నతంగా ఈ సభను జరిగించండి. అలాగే ప్రభువా, కూడి వచ్చిన దైవజనుల్ని, వారి యొక్క సంఘాల్ని, కూడి వచ్చినటువంటి విశ్వాసుల్ని, ప్రతి ఒక్కరిని మీరు బలపరిచి ప్రభు వారికి మీ కాపుదలను గ్రహించి దుష్టుడు ఏ విధంగానూ వారిని శోధించుకున్నట్లు కాపాడమని, మీ బలమును, మీ శక్తిని ప్రసాదించమని, ప్రభు ప్రయాణమై వెళుతున్న మీ పిల్లల కుటుంబాలకు మీ కాపుదలు దయచేయమని, క్షేమంగా వారిని వారి గృహాలకు చేర్చమని, క్రీస్తు నామంలో ఈ ప్రార్థన మనం వాళ్ళకి వేడుకొనుచున్నాం మా కన్న తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. మే గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్. ఆది నీవే, అంతం నీవే, ప్రభవం నీవే, ప్రళయం నీవే, అల్ఫయు నీవే, ఓమెగయు నీవే, విలయం నీవే, స్థిరనిలయం నీవే, గగనం భువనం సకలం నీవే, జగతిని నడిపే జ్యోతివి నీవే, సమరం అమరం సర్వము నీవే, అన్ని నామాలు ప్రణమిల్లే సర్వోన్నత నామం నీవే, సర్వోన్నత నామం నీవే, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి, సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు,
సర్వలోక న్యాయాధిపతి వాకిట నిలిచియున్నాడు, జనములందరికి ఫలమిచ్చుటకు తీర్పు తీర్చబోతున్నాడు. వేల దూతలతో బూర ధ్వనులతో మేఘ మండలము పైన యూదా గోత్రపు కదవ సింహముతో కదలి వస్తుంది సేన. క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షం కావాలందరూ.